नमस्ते इंडस चैनल को स्वागत टेक्माल मंडल परिधि चल्लपल्ली ग्राम में सीसी रोड निर्माण पनक शंकुस्थापन चेसिन मेदक जिला जेडपी चेयरपर्सन हेमलता शेखर गौड अंदोल नियोजकवर्ग एमएलए चंटी क्रांति किरण कार्यक्रम में टेक्माल एमपीपी चिंता स्वप्न रवि टीआरएस मंडल पार्टी अध्यक्ष भक्त वीरप्पा ముఖ్య అతిథి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన స్థానిక శాసనసభ్యులు అన్నగారి చంటి క్రాంతి కిరణ్ అన్నగారికి మరియు జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత గారికి నమస్కారం తెలియజేస్తూ ఈ గ్రామానికి ఏడికి రావడం మేమైతే ఇంతకుముందు ఒక్కసారి రెండుసార్లు వచ్చిన పోతుపోతుంటి అయితే ఇక్కడ అభివృద్ధి బాగాలేదని చెప్పేసి ఒకప్పుడు ఈ గ్రామానికి పిల్లలు ఇవ్వాలని చాలా భయపడేవాళ్ళు ఎందుకంటే మంచినీటి వసతి ఉండకుండే రోడ్డు వసతి ఉండకుండే ఏమి ఉండకుండే మనకి గత 6 నెలల నుంచి కూడా మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామనే ఉద్దేశంతో ఈ రోజు తాగడానికి నీళ్లే ఉండేది కాదు గ్రామం చల్లపల్లి గ్రామానికి తాగడానికి నీళ్లే ఉండలే పరిస్థితి పొలాల దగ్గర బోర్ల దగ్గరనో లేకుంటే ఎక్కడనో బోర్ల దగ్గర నీళ్లు తీసుకొచ్చి తాగే పరిస్థితి ఉంటుండే కరెంట్ ఎప్పుడు వస్తుందో నిజంగా రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ మన చిల్లపల్లి ప్రజలందరి తరఫున జెడ్పీ చైర్మన్ గారికి హేమలత శేఖర్ రెడ్డి గారు శేఖర్ గౌడ్ గారికి ప్రత్యేకించి నేను ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు ఎప్పుడైతే వాళ్ళు ఆర్థిక సమస్యల్ని అధిగమిస్తారో ఆర్థిక సమస్యల్ని మీరు అధిగమించి మీ కాళ్ళ మీద మీరు అప్పులు చేయకుండా బతకగలుగుతాము అప్పుడే మనం అభివృద్ధి సాధించాలి. లేదనుకుంటే ఇంతకుముందు పెళ్లి ఎలక్షన్ సమయం ఇది ఇదేదో ఎలక్షన్ కోసం మనం రోడ్ చేస్తామని కాకుండా ఇంతకుముందు చెప్పాను కదా 6 నెలల నుంచి నడుస్తున్నది అప్పుడు చేద్దాం చేద్దాం అనుకుంటాం కానీ వివిధ కారణాల వల్ల దాన్ని వాయిదేసుకుంటూ వస్తున్నాం. నిజంగా వేరే ప్రజలు ఏమన్నా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి బిడ్డ పెళ్లి చేయలేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అప్పుల పాలవుతున్నారా? పిల్లలు చదువుకోలేక పిల్లలు చదివించలేక పిల్లల చదువుల కోసం అప్పులు చేస్తున్నారా? బిడ్డ పెళ్లికి లైఫ్ ఉన్నాయా లేదా? ఆ ఊర్లో ఉన్న జనాలకు తాగడానికి నీళ్లు ఉన్నాయా లేవా? ఇట్లా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడ ప్రజలని ఒక సౌకర్యవంతమైన పరిస్థితి కల్పించే విధంగా మన ప్రభుత్వం ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోమని ఒక 3-4 నెలల క్రితం ఆదేశించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ గ్రామాన్ని విజిట్ చేయడానికి ఈరోజు ఎమ్మెల్యే గారు టైం తీసుకొని కార్యక్రమం పెట్టి రావడం జరిగింది. అంటే దత్తత అంటే కేవలం అభివృద్ధి కాదు, మనం కూడా మొదటి బహుమతి మీరే గెలుచుకునే విధంగా తయారు చేయడానికి సర్పంచ్ గారితో మా ఎంపీ గారితో కలిసి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యే నిజంగా నేను ఇక్కడ చూడలేదు. ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు ఎమ్మెల్యే గారు అంటే నిజంగా అంటే మీరు పెద్ద దగ్గర నుంచి చూడకూడదు కానీ నేను చాలా సంవత్సరాల నుంచి దగ్గర నుంచి చూస్తున్నా. చాలా చూస్తే ఒక బ్రదర్గా కనిపిస్తాను, ఎమ్మెల్యే గారు మాత్రం కనిపించడు. అంత మంచి మీ ఎమ్మెల్యే మీకు సర్పంచ్ గారు కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, అందులో భాగంగా కూడా చాలా అభివృద్ధి కూడా చేస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా గడప గడపకి కూడా
संक्षेम कार्यक्रम प्रति इंटर चेर काबी मन मुख्यमंत्री केसीआर की धन्यवाद चुपाली అలాగే ఈ రోజు మీ చెల్లపల్లి గ్రామానికి ఎంపీ పిన్ తెలుసారో పెట్టినం ఆధార్ శాంక్షన్ అయింది మనకి స్కూల్ కూడా అయితే ఇలాంటి ఎన్నో పనులు మనం తీసుకుందాం మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం ఈ రోజు మన టేక్మాల్ మండలంలోని చెల్లపల్లి విలేజ్ ని దత్తత తీసుకోవడానికి వచ్చిన మన చైర్మన్ గారికి మన ఎమ్మెల్యే సార్ గారికి అధికారులకి పార్టీ ప్రెసిడెంట్ గారికి సారీ సర్పంచ్లకి అందరికి నమస్కారం చెప్పుకుంటారే మన ఎమ్మెల్యే సార్ గారు మేము ఏదడిగినా మా వెంటండి మేము ఏదైనా ఆ మాటకి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మేము మీ వెంటండి మేము మరోసారి గెలుపించుకుంటామని మా మండలం తరఫున నేను కోరుకుంటున్నాను మన ఓలేదు ఇక్కడ మంచినీరు తాగాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి బోర్ మోటార్లలో సభ్యుల గారి ఆశీస్సులతో ఈ గ్రామంలో మరి సైడ్ డ్రైన్స్ గాని సిసి రోడ్లు గాని మరి బ్రహ్మాండంగా అభివృద్ధి ప్రతంలో దూసుకెళ్ళింది కాబట్టి దానికి ప్రధాన కారణం ఏందంటే వట్టించేవారు మనవారైతే ఏ మూలకున్నా లడ్డు మన వద్దకు వస్తది కాబట్టి అన్న గారు మనవారు కాబట్టి మరి ఈ గ్రామము సుమారు ఇక్కడ మండల కేంద్రం సమావేశానికి కూడా వర్షం రాకుండా మనకు సహకరించున్నటువంటి పరిస్థితిలో మేము చాలా భయపడ్డాం ఆరు నెలల నుంచి ప్రయత్నం చేస్తే ఈ రోజు టైం దొరికింది మరి వర్ణదేవుడు మనకి ఏం చేస్తాడు అని చెప్పి రాత్రి 1 గంట 2 గంటలు నిజంగా సర్పంచ్ గారు